హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సా పీడియా. ఆచార్య దేవో భవ ఆచార్య మూవీ నుండి మెగాస్టార్ టీజర్ వచ్చింది. అంత ఎక్సైట్ అయ్యే డీటెయిల్స్ ఏం కనిపించలేదు, కానీ ఈ సిద్ధ టీజర్ చూశాక మతిపోయింది. అండ్ ఈ సిద్ధ టీజర్తో ఫస్ట్ వచ్చిన టీజర్కి ఒక మీనింగ్ వచ్చింది. ఈ ఆచార్య సిద్ధ టీజర్ని 0.25 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న హెల్ప్ గైస్. ఏం లేదు, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోడ్ టు 50K అండ్ కామెంట్ చేయండి చాలు. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ సీన్ చూస్తే సిద్ధ పరిగెడుతున్న సీన్, బ్యాక్గ్రౌండ్లో సహనం భవతు శాంతి అని వస్తుంది. అంటే సిద్ధ ఏ గొడవలకి వెళ్ళడు అని మనకు అర్థమవుతుంది. సహనం గుణాతు అని ఉంది, అంటే ఎక్కువ ఓర్చుకునే యాటిట్యూడ్ అన్నమాట. అండ్ ఈ సీన్ చూస్తే అడవిలో ఉన్న ఒక ట్రైబ్ విలేజ్, ఇది గుర్తుపెట్టుకోండి ముందు చెప్తా. అండ్ బ్యాక్గ్రౌండ్లో స్వామి శంకర బాగుకై అని వస్తుంది, అంటే దేవుడి కోసం శాంతి సహనంతో ఉంటాడు అని. ఈ సీన్ చూస్తే ఇంతకుముందు చూసిన ట్రైబ్ విలేజే. ఈ చిన్న విలేజ్లో సిద్ధ ఉంటూ ఆ దేవునికి భక్తుడిలా ఉంటాడు. అండ్ మనం ఇప్పుడు ఆచార్య టీజర్ చూస్తే ఓపెనింగ్ సీన్లో సిద్ధ ఉండే విలేజ్ నుండి జూమ్ అవుట్ చేస్తే ధర్మస్థలి, నదికి అటు చిన్న గ్రామం, ఇటు ధర్మస్థలి ఉంటుంది. ఈ సీన్ చూస్తే ఇది కుస్తీ పట్టే ప్లేస్. సిద్ధ అండ్ సోను సూద్ ఫైట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ వీళ్ళ గురువు అయి ఉండొచ్చు, సోను సూద్ సంవాట్ యాంటాగనిస్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, స్టోరీలోని ఒక టర్నింగ్ పాయింట్ చెప్తా. ఈ సీన్ చూస్తే ధర్మస్థలి, వెనక చూస్తే ఒక పెద్ద బంగ్లా ఉంది, అదే ఊరి పెద్ద అండ్ వన్ ఆఫ్ ది యాంటాగనిస్ట్ ఇల్లు అయి ఉండొచ్చు. అండ్ ఈ సీన్ చూస్తే సిద్ధ కోపంగా పరిగెడుతున్నాడు, వెనక చూస్తే రథం వస్తుంది. మేబీ సిద్ధ రథం మోస్తూ ఉంటే ఎవరైనా వచ్చి ఏదో జరిగింది అని చెప్తే సిద్ధ కోపంగా పరిగెడుతున్నాడు కావచ్చు. మేబీ అది నీలాంబరికి ఏమన్నా అయి ఉండొచ్చు. మేబీ సోను సూద్కి సిద్ధకి కాదు, సో పడకపోవడం వల్ల నీలాంబర్ని తీసుకువెళ్ళి సిద్ధాన్ని రమ్మంటాడు కావచ్చు. అండ్ మనకి నెక్స్ట్ షాట్లో అక్కడ మామిడి తోట దగ్గర సంథింగ్ అక్కడ మనకి కనిపిస్తుంది. సో వెనుక మామిడి తోట సిద్ధ కనిపిస్తాడు, సంథింగ్ వార్నింగ్ ఇచ్చే సీన్. సో ఆ సీన్ అనేది అక్కడే అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే సిద్ధ నక్సల్ డ్రెస్లో ఉంటాడు. అంత సాఫ్ట్గా ఉన్న సిద్ధ ఇలా ఎందుకు అయ్యాడు అంటే మేబీ నీలాంబరి చనిపోయి ఉండొచ్చు. దానికి రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి నీలాంబరి సాంగ్లో. రాధాకృష్ణ అని చాలాసార్లు రిఫరెన్స్గా చూపించారు. అండ్ సిద్ధ పరిగెత్తే సీన్ కూడా అందుకే అయి ఉండొచ్చు, తను ఆపదలో ఉంది అని వెళ్తే ఆ ఫైట్లో చంపేసి ఉంటారు. ఇది సోను సూద కాదో చెప్పలేం, బట్ నీలాంబరి చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే ఆర్మీ ప్యాన్స్ ఇద్దరు సేమ్ డ్రెస్సింగ్లో ఉన్నారు. వాళ్ళు పోలీసులు, నక్సల్స్ కోసం కుమ్మింగ్కి వచ్చారు. సో వీళ్ళని సిద్ధ అటాక్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మనము ఆచార్య మెయిన్ టీజర్ చూస్తే రౌడీస్ జీప్లో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ సీన్ చూస్తే వీళ్ళందరినీ చంపేస్తున్నారు. మేబీ ఇక్కడ నీలాంబర్ని కూడా చంపేసి ఉంటారు అనుకుంటా. అండ్ మెగాస్టార్ నక్సలిస్ట్ కదా, వీళ్ళని కాపాడడానికి వచ్చేటప్పుడు సిద్ధ కొనుప్పురుతో ఉంటే తీసుకెళ్లారు కావచ్చు. అసలు వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపుతున్నారు అంటే నెక్స్ట్ సీన్ చూడండి, మీ డౌట్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ సీన్ చూస్తే ధర్మస్థలి వాళ్ళంతా సిద్ధ విలేజ్ సైడ్కి వెళ్ళడం మనం చూస్తాం. రౌడీస్ మోటో వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ధర్మస్థలి, మేబీ ఏమన్నా మైనింగ్ కోసం అయి ఉండొచ్చు. కొరటాల శివ మూవీలో హీరో ఎప్పుడైనా ఒక సేవియర్లా ఉంటాడు. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ధర్మస్థలిని కాపాడడం. నెక్స్ట్ సీన్ చూస్తే వీళ్ళంతా సిద్ధ విలేజ్ సైడ్ వెళ్తుంటే ఆచార్య వచ్చేసి ఆపేస్తాడు, వాళ్ళని అక్కడే ఉంచి రౌడీస్ని ఎదిరిస్తాడు. సో నీలాంబరి చనిపోవడంతో సిద్ధ కూడా వైలెన్స్ రూట్ తీసుకొని ఆచార్యతో కలిసి పోరాడతాడు. సో ఇది స్టోరీ. సో గైస్, ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్లో రోడ్ టు 50K అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాగింగ్ అవుట్ జల్సా పీడియా.